हाई फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल द्वारका माई टिप्स। इवाल्टि मिनी रेसीपी बासुंदी। नॉर्थ लो चाला फेमस रेसीपी इदी। एला चेसुकुंदामो चूसेद्दाम। मरि ముందుగా ఒక గిన్నెలోకి ఒక లీటర్ పాలు తీసుకున్నానండి. నేను ఇక్కడ బఫెలో మిల్క్ తీసుకున్నాను. మాక్సిమం మీరు ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకోండి. అలాగైతే బాసుంది అనేది టేస్టీగా వస్తుంది. మన స్వీట్ షాపులో కూడా దొరుకుతుందండి, కానీ చాలా కాస్ట్లీ. ఇక్కడ చూడండి, నేను బాయిల్ చేశానండి మిల్క్ని. 1/4 అయ్యే వరకు బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఈ టైంలోనే మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాము, ఎందుకంటే కొద్దిగా టైం బీయింగ్ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. కాస్త కుంకుమ పువ్వు కూడా, కుంకుమ పువ్వు వేసాం కదండి, సో కలర్ కూడా చేంజ్ అయింది. ఈ టైంలోనే షుగర్ కూడా వేస్తున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్. షుగర్ ఒక 4 టేబుల్ స్పూన్ ఎందుకు వేస్తున్నానంటే 1/4 వరకు పాలు అనేవి చిక్కబడతాయి, ఇంకా స్వీట్నెస్ కూడా వచ్చేస్తాయి. సో షుగర్ కాస్త తక్కువనే వేసుకుంటే బాగుంటుంది. ఇలా 4 టేబుల్ స్పూన్ షుగర్ని ఇలాచి పొడి, కొద్దిగా కుంకుమ పువ్వు వేసాం కదండి, కలర్ అంతా చేంజ్ అవుతుంది. ఇలా సైడ్స్కి స్క్రాప్ చేసుకుంటూ పాలలో కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ మాత్రం లోలో పెట్టండి. ఈ స్వీట్ని ఒక్కసారి చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారనుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటుంది. ఇంకా వేరే స్వీట్ అడగరు, అంత బాగుంటుంది. షూర్గా చెప్తున్నానండి, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూనే ఉండండి, ఎక్కడ ఆపకండి. క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. మీరు ఫ్లేమ్ని లోనో పెట్టుకోండి, లేకపోతే కింద అడుగు మాడిపోతుంది. గిన్నె మాత్రం బాగా మందమున్న గిన్నెనే వాడండి. అలా వాడితే ఏంటంటే అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది. చూడండి, క్రీమీ క్రీమీగా వచ్చింది. ఈ టైంలోనే డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. నేను ముందుగానే ఒక 5 జీడిపప్పులు, 5 జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, ఈ మూడింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 5 5 సరిపోతాయి. వాటిని కూడా వేసేసుకొని ఒక 1 to 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. బాగా కుక్ చేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది మిల్క్లోకి యాడ్ అయిపోయి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 1 to 2 మినిట్స్ కుక్ చేసేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాము. ఇలా ఇంకా చల్లబడిన తర్వాత ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూడండి, నేను స్పూన్తో చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. సో ఈ టైంలోనే ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉన్న ఈ బాసుని డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. దానిపైన కాస్త మళ్ళీ కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ టేస్టీగా ఉన్న ఈ బాసుందిని మీరు ట్రై చేయండి. వేడి మీదనే ఇంత క్రీమీగా, ఇంత టేస్టీగా ఉందంటే చల్లబడిన తర్వాత అలా నోట్లో వేసుకోగానే ఇలా మెల్ట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని వచ్చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.